హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియోలో మీకు ఒక సూపర్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నా డెస్క్ పైన మీరు రెండు యూనిట్స్ చూస్తున్నారు కదా, ఇవి నాకు సెనైజర్ నుంచి రివ్యూకి వచ్చినాయి. బాక్స్ పైన సెనైజర్ బ్రాండింగ్ లోగో చూడొచ్చు. ఇది మోడల్ మొమెంటమ్ ట్రూ వైర్లెస్ 3. ఇది కొత్త మోడల్, దాని ఫోటో కూడా టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ది బాక్స్ పైన ఉంది. ఇంకా సెనైజర్ సిగ్నేచర్ సౌండ్ ఉంది ఇందులో, అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, హై క్వాలిటీ వాయిస్ పికప్, వైర్లెస్ ఛార్జింగ్ కేసులో సపోర్ట్ ఉంది, ఇంకా IPX4 స్ప్లాష్ రెసిస్టెంట్. ఇది బాక్స్ కంటెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. గ్రాఫైట్ కలర్ ఇది, ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్, ఇందులో మూడో కలర్ కూడా ఉంది క్రీమ్ కలర్. ఇంకా IPX4 అని ఇక్కడ రాసేసి ఏఎస్సీ ఆడియో సపోర్ట్, కాల్కామ్ యాప్టెక్స్, కాల్కామ్ యాప్టెక్స్ అడాప్టివ్ సపోర్ట్ ఉంది, అంటే ఫైన్ క్వాలిటీ ఆడియో ఉంటుంది. బ్లూటూత్ వర్జన్ 5.2. ఇందులో డ్రైవర్స్ చాలా అంటే స్పెషల్ ఉన్నాయి ఇందులో, ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్డ్యూసర్స్ అని, పవర్ఫుల్ బేస్, క్లియర్ ట్రిబుల్కి, ఇంకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకా వాయిస్ కాల్ క్వాలిటీ అవన్నీ చాలా బాగుంటుందని రాసింది. మీరు వీడియో కావాలంటే పాజ్ చేసి బాక్స్ పైన ఉన్న మ్యాటర్ అంతా చదవచ్చు. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్, బిల్ట్ క్వాలిటీ, ఇంకా దీని పర్ఫార్మెన్స్, ఆడియో పర్ఫార్మెన్స్, ANC ఫీచర్స్ అవి ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒక థ్యాంక్ యూ నోట్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి యూజ్ చేసే ముందు. ఇంకా పైన మీరు టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ ఈ ఛార్జింగ్ కేసులో పెట్టేసి వచ్చినాయి, చాలా బాగుంది చూడ్డానికి లుక్స్ అవి. ఇంకా కింద ఒక డాక్యుమెంట్ వచ్చింది, అంటే మీరు యూజ్ చేసే ముందు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసి యూజ్ చేయాలని దీనిపైన రాసింది. ఇంకా కింద అన్ని యాక్సెసరీస్, ఇంకా దాని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇక్కడ పెట్టేసి వచ్చింది. ఒకసారి దీని యాప్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, సెనైజర్ స్మార్ట్ కంట్రోల్ యాప్ అని చెప్పేసి. అది మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని దీంతో కనెక్ట్ చేసి మీ కస్టమైజబుల్ సౌండ్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, అంటే కస్టమ్ EQs లాంటివి. ఇంకొక టైప్ సి కేబుల్ వచ్చింది కేస్ ఛార్జ్ చేయడానికి, ఇంకా కొన్ని యాక్సెసరీస్, డాక్యుమెంట్స్ అవన్నీ వచ్చినాయి. ఈ చిన్న చిన్న బాక్సెస్లో మీకు దాని ఇయర్ టిప్స్, ఇంకా రింగ్స్ వచ్చినాయి బయట దానికి పైన ఫిక్స్ చేయడానికి, అంటే నాయిస్ ఐసోలేషన్, ఇంకా కంఫర్ట్ ఫిట్ కోసం. ఇందులో 3 pairs మీకు సిలికాన్ ఇయర్ టిప్స్, ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, లార్జ్ వచ్చినాయి, మీడియం దానిపైన పెట్టున్నాయి. అయితే ఈ మొత్తం సిలికానియం ఉన్నాయి. ఒకటి వాళ్ళు ఫోమ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా కాంపాక్ట్, ఇంకా చాలా మంచి ప్రీమియం ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి పైన మొత్తం ఫ్యాబ్రిక్ ఉంది, గ్రే కలర్. సెనైజర్ లోగో చూడొచ్చు. ఫ్రంట్ సైడ్లో టైప్ సి పోర్ట్, ఇంకా LED ఇండికేటర్ ఉంది. ఇంకా బాటంలో మీకు వేరే మోడల్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకేం లేదు, సింపుల్ కేసే ఉంది ఇక్కడ, అంటే కాంపాక్ట్ ఉంది, చాలా డిజైన్ బాగుంది. సెనైజర్ బ్రాండింగ్ లోపల టాప్ కవర్కు ఉండేసి ఇక్కడ మీరు ఇయర్బడ్స్ చూడొచ్చు. ఇవేంటంటే సెనైజర్ మొమెంటమ్ ప్రీవియస్వి కూడా ఇట్లానే ఉండినాయి, కానీ కొంచెం బ్యాక్ సైడ్ దానికి క్రోమ్ ఫినిష్ ఉండింది. దీనికి కంప్లీట్ ప్లాస్టిక్ ఉంది. ఇంకా మ్యాగ్నెటిక్ పవర్ అది కూడా బాగానే ఉంది, మీకు రివర్స్ చేసినా ఏం కింద పడవు. ఒక్కొక్క ఇయర్బడ్లో మీకు ట్రిపుల్ మైక్రోఫోన్ ఉన్నాయి, అంటే మంచి పర్ఫార్మెన్స్ కోసం కాల్స్ అప్పుడు మీకు అంబియంట్ నాయిస్ రిజెక్ట్ చేయడానికి ట్రిపుల్ మైక్రోఫోన్ సిస్టమ్ ఉండేసి, దాని LED ఇండికేటర్ కూడా బ్యాక్ సైడే ఉంది, అంటే మీకు బయట సైడ్ ఏం కనపడదు. లోపల సెనైజర్వి అట్లనే లోపల వైపుకే ఉంటాయి. ఇది బ్లాక్ కలర్, బ్లాక్ ఇంకా గ్రే కలర్లో, గ్రాఫైట్ కలర్లో పెద్ద తేడా లేదు, జస్ట్ బ్యాక్ మీకు కొంచెం అది మెటాలిక్ గ్రే ఉంది, ఇది బ్లాక్ ఉంది. రెండు బాగానే ఉన్నాయి. ఇంకోటి క్రీమ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది, లైట్ వెయిటే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీకు అరౌండ్ 6 grams అట్లా వెయిట్ ఉండొచ్చు. ఇంకా బ్యాటరీ లైఫ్ అంటే 7 hours అట్లా దాని బ్యాటరీ లైఫ్ ఉంది పర్ ఛార్జ్. అట్లా మీరు కేస్ తోటి 4 times అంటే 28 hours వరకు మీరు యూస్ చేయొచ్చు. ఆ రింగ్ ఇక్కడే పెట్టాలి, రింగ్ పైన లెఫ్ట్ రైట్ మార్కింగ్ ఉంది, గోల్డ్ కాంటాక్ట్స్ చూడొచ్చు, ఇంకా దాని ప్రాక్సిమిటీ సెన్సర్ అంటే వేరింగ్ సెన్సర్ కూడా చూడొచ్చు. అక్కడ LED కూడా ఉంది, అటు లోపల వైపుకు LED ఉంది. ఇంకా ఎర్గనామిక్ డిజైన్ ఉంది, చాలా కంఫర్ట్ ఉండేలాగా ఉంది. బ్యాక్ సైడ్ అన్ని మైక్రోఫోన్స్, ఇంకా టచ్ ఏరియా చూడొచ్చు, టచ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. మీరు అంటే వాల్యూమ్ ఇంక్రీజ్, డిక్రీజ్, నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్స్కి స్కిప్ అవ్వచ్చు, ఇంకా వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయొచ్చు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సెనైజర్ లోగో కూడా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. చాలా అంటే ఫినిషింగ్ చాలా ప్రీమియం ఉంది. ఇంకా మీకు క్లోజప్లో చూపిస్తున్నాను బ్లాక్ ఇంకా గ్రే ఎట్లా కనపడుతుందని. LED చూస్తున్నారు కదా, రెడ్ LED, అట్లా మీకు లోపల వైపుకు బ్లింక్ అవుతుంది కాబట్టి బయట చూసే వాళ్ళకి పెద్ద డిస్టర్బింగ్గా ఉండదు. ఇంకా ఇక్కడ మీరు గోల్డ్ కాంటాక్ట్స్ అవి చూడొచ్చు. కేస్ చాలా నచ్చింది నాకు, ఫ్యాబ్రిక్ తోటి చాలా మంచి ప్రీమియం ఫినిషింగ్ ఉంది, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉంచుకోవాలి. దానిపైన ఒకసారి మురికి, డర్ట్, ఏదైనా వేరే ఏమన్నా ఐటమ్ దానికి అంటింది అనుకోండి, ఇంకా అది పోదు, అట్లనే పర్మనెంట్ ఉంటుంది. అందుకే ఉంచుకోవడం ఫస్ట్ నుంచే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకా ఇయర్బడ్స్ క్వాలిటీ అంటే నేను కొన్ని రోజులు అట్లా యూస్ చేస్తాను, యూస్ చేసి దీని బేస్ క్వాలిటీ ఎట్లా ఉంది అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 5 hertz నుంచి 21 kHz వరకు దాని డ్రైవర్స్ది ట్రాన్స్డ్యూసర్స్ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉందని చెప్పారు. కాబట్టి నేను మొత్తం థరోలీ టెస్ట్ చేసేసి దాని కాల్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దాని బేస్, మిడ్, ట్రెబుల్ ఎట్లా ఉన్నాయి, ఇంకా కంఫర్ట్ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా చెక్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. నాకైతే ఇట్లా చేతిలో పట్టుకుంటే దాని ఫీల్, ఫినిష్ అంతా సూపర్ ప్రీమియం లాగా అనిపిస్తుంది. నేను నెక్స్ట్ వీక్ అట్లా రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను.
చాలా రోజుల తర్వాత ఒక మంచి హై క్వాలిటీ ప్రీమియం టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ నేను అన్బాక్సింగ్ చేశాను. నాకు 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను కదా, దీని ఆడియో క్వాలిటీ ఎవ్రీథింగ్ దీంట్లో అన్నీ నచ్చినాయి. అయితే కంఫర్ట్ అయితే చాలా అంటే ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. చాలా అంటే లైట్ వెయిటే ఉన్నాయి, అరౌండ్ 5.5-6 గ్రామ్స్ ఉండొచ్చు ఒక్కొక్క టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్. కానీ డ్రైవర్ సైజ్ ఏదో వాళ్ళు ఎక్కడ ఏం బాక్స్ పైన ఎక్కడ వాళ్ళ సైట్లో కూడా మెన్షన్ చేయలేదు. కానీ అవుట్ స్టాండింగ్ ట్రాన్స్డ్యూసర్ ఉంది ఇందులో, అంటే మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ట్రాన్స్డ్యూసర్ది 5 హర్ట్స్ నుంచి 21 కిలోహర్ట్స్ వరకు ఉంది. అంటే బ్లూటూత్ వర్జన్ 5.2, కానీ మీకు బ్లూటూత్ ద్వారా అయితే మీకు 20 to 20 కిలోహర్ట్స్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. మోర్ దాన్ ఇనఫ్, ఎక్సలెంట్ క్వాలిటీ ట్రెబుల్ ఉంది, సూపర్ పంచి, ఇంకా లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే టూ గుడ్ ఉంది. వోకల్ క్లారిటీ బాగుంది, అల్ట్రా లో డిస్టార్షన్ ఉంది. మీరు 95% పైన వెళ్ళినా కానీ డిస్టార్షన్ మీకు ఏర్పడదు. ఇంకా వాల్యూమ్ లెవెల్స్ కూడా బాగున్నాయి. ఎవ్రీథింగ్ బ్యాటరీ లైఫ్ కూడా మీరు ఒక ఛార్జ్లో 7 అవర్స్ అట్లా కేస్ తోటి 4 టైమ్స్ అంటే టోటల్ 28 అవర్స్ మీరు ఛార్జ్ చేసి యూజ్ చేయొచ్చు. అసలు దేంట్లో కూడా కంప్లైంట్ లేదు. ఇంకా మీకు ఇందులో వేరింగ్ డిటెక్టర్ సెన్సార్ కూడా ఉంది, అంటే మీరు వేర్ చేస్తే డిటెక్ట్ చేయడానికి. ఇంకా వచ్చేసి ఇందులో మీకు అంటే 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఇయర్బడ్లో. ఎక్సలెంట్ నాయిస్ క్యాన్సలింగ్కి, అంటే అవుట్ సైడ్ అంబియంట్ నాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అది కట్ చేసి మీ వాయిస్ వేరే వాళ్ళకి కాల్స్ మాట్లాడినప్పుడు ఎక్స్ట్రీమ్ క్లారిటీ తోటి ఉండేలాగా. టచ్ రెస్పాన్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. మీరు దాని యాప్ ఉంది కదా, సెన్హైజర్ యాప్, ఆ యాప్ నుంచి మీరు కావాలంటే ఈక్యూస్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈక్యూస్ అవన్నీ ఏం అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గానే బాగుంది ఇది. నేను ఏం చేస్తా అంటే సెట్టింగ్ కూడా ఏం మార్చలేదు, నాకు యాజ్ ఇట్ ఈస్ ఓకేనే అనిపించింది. ఒకవేళ మీకు కావాలంటే మీరు ఈ క్యూని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా IPX4 స్ప్లాష్ ప్రూఫ్ ఇది, అంటే మీరు స్లైట్ రెయిన్లో ఇంకా ఎక్సర్సైజెస్కి, జిమ్కి, జాగింగ్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. కంఫర్ట్ అయితే నేను చెప్తున్నాను కదా, అల్ట్రా కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. ఫిట్ అది కూడా చాలా పర్ఫెక్ట్ ఫిట్ ఉంది. 2 కలర్స్ ఉన్నాయి కదా నా దగ్గర, ఆల్మోస్ట్ రెండిట్లో పెద్ద తేడా లేదు. ఒకటి వచ్చేసి లైట్ గ్రే కలర్ ఉంది, మెటాలిక్ అంటే గ్రాఫైట్ కలర్, ఇంకోటి ఇది బ్లాక్ కలర్. నేను బ్లాకే యూస్ చేశాను, అది అంటే ఆ సేమ్ ఉంది కదా. నేను యాక్చువల్గా వాళ్ళకి వైట్ పంపిస్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు 2 సిమిలర్ కలర్స్ పంపించారు. వైట్ అంటే కొంచెం క్రీమ్ కలర్లో, అది డిఫరెంట్ కలర్ ఉంది, అది కూడా చాలా బాగుంది ఆ కలర్. అదొకటి బ్లాక్ ఒకటి పంపిస్తే బాగుండేది. 3 కలర్స్ ఓకే అని చెప్పొచ్చు. కంఫర్ట్ వైజ్ అల్టిమేట్ ఉంది. ఇంకా ఛార్జింగ్ కేస్ కూడా బాగుంది, మీకు మొత్తం ఫ్యాబ్రిక్ తోటి డిజైనింగ్ చేసేసి ఇది కేస్ మీకు ఒక 1.5-2 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది. ఇంకా దీని అంటే లుక్స్ కూడా చాలా ప్రీమియం లుక్స్ ఉన్నాయి, సెన్హైజర్ లోగో ఉండేసి. అసలు చాలా అంటే లాంగ్ గ్యాప్ తర్వాత నేను ఇంత మంచి ఇయర్ ఫోన్స్ వింటున్నాను. ఆడియో క్వాలిటీ నాకు చాలా, సెన్హైజర్ అంటే సిగ్నేచర్ సౌండ్ వాళ్ళది. మొమెంటమ్ ముందు నుంచే మొమెంటమ్ సిరీస్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ చాలా పాపులర్ కదా. ప్రీవియస్వి కూడా నేను కొనలేదు, అన్బాక్స్ చేయలేదు, కానీ ఒకరి దగ్గర ఉంటే విన్నాను నేను, అవి కూడా చాలా బాగుండినాయి. ఇది ఇంకా ఇంప్రూవ్డ్ ఉంది, దానికంటే కూడా దీనిలో ఆడియో క్వాలిటీ ఇంకా బాగుంది. ఇంకా కాల్ క్వాలిటీ సూపర్ ఉంది, బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ ఉంది. జస్ట్ ఒకటే ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, అంటే ఇవన్నీ ప్రీమియం రేంజ్ కేటగిరీ కింద వస్తాయి ఇవి. ఇది 15,999 ఉంది, అంటే 16,000 అని చెప్పొచ్చు. 16,000 కంటే చాలామంది టూ ఎక్స్పెన్సివ్ అని అంటారు. ఎక్స్పెన్సివే ఇది కాదనట్లేదు, కాకపోతే మీరు పెట్టే డబ్బులకి అంత. ఆడియో క్వాలిటీ కూడా అంతుంది, కంఫర్ట్ కూడా అంతుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అది కూడా అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అంటే మీకు ఎన్విరాన్మెంట్ ఇంకా సిచ్యువేషన్ సరౌండింగ్స్ని బట్టి నాయిస్ క్యాన్సిలేషన్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా క్వాల్కామ్ యాప్టెక్స్ అడాప్టివ్ టెక్నాలజీకి కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు ఇంకా చెప్తున్నాను కదా, ఇంకేం లేదు కంప్లైంట్ చేసేది, జస్ట్ ఒక ప్రైస్ తప్పితే ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ సూపర్ ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్. ఎట్లా అనిపించినాయి మీకు ఇవి సెన్హైజర్ మీ మొమెంటమ్ ట్రూ వైర్లెస్ 3 ఇయర్బడ్స్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే చాలా చాలా నచ్చినాయి. ఇప్పుడు ఇంకా దీనికంటే బెటర్ వచ్చే వరకు ఇంకా నా ప్రైమరీ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ని ఇవే ఫైనలైజ్ చేసుకుని ఇవే పెట్టుకుంటాను. నాకు దీని మ్యూజికాలిటీ చాలా నచ్చింది, అంటే సాంగ్స్ ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు, హిందీ ఏది విన్నా కానీ బేస్ అయితే నేను చెప్తున్నాను కదా సబ్ఫర్లో వచ్చినట్టు బేస్ వస్తుంది. వోకల్ క్లారిటీ ఎంత మెలోడియస్ అంటే అంత మెలోడియస్ ఉంది. సిల్కీ స్మూత్ ట్రెబుల్ ఉంది, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్ క్వాలిటీ. మంచి టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కావాలి అని చాలామంది అడుగుతుంటారు కదా, వాళ్ళు తీసుకోవచ్చు. ప్రైస్ ఒక్కటే అంతే, ఇంకేం లేదు, ప్రైస్ ఒక్కటే ప్రాబ్లం, ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అంతేగాని మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలంటే తీసుకోవచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసింది. మీకు ఎట్లా అనిపించింది, వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.